కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ వైసీపీ పాలక వర్గానికి వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య ఎమ్మెల్సీ ఎన్నికల కమిషనర్ కి డిమాండ్ చేశారు. కొద్ది రోజులలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డి ఆదోని జ్యోతిర్మయి కాలేజ్ లో స్కూల్ ఉపాధ్యాయులతో మీటింగ్ వేసి ఎమ్మెల్సీ ఓటను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నిబంధనలను ఉల్లంఘించి రాయలసీమలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. కడప, అనంతపురము, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి శాసన మండలి అధికార పార్టీ అభ్యర్థుల విజయానికి కడప ఆర్జేడీ ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి మరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పర్యటిస్తూ ఉన్నాడు. మరి ఆదోనిలో జ్యోతిర్మయ కాలేజీలో ఉన్న డివిజనల్ స్థాయి హెచ్ఎంలు ఎంబీఓలు సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలోన మరి నిరసన తెలియజేసే ప్రజాస్వామ్య పద్ధతుల్లోన ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఒక అధికారిగా ఉన్నటువంటి ఆర్జేడీకి మంచిది కాదు, ప్రచారం చేయకూడదని చెప్పి నిరసన తెలియజేస్తే ఈ సమావేశాన్ని రద్దు చేయాలని చెప్పి నిరసన తెలియజేసినటువంటి విద్యార్థి సంఘ నాయకుల మీద, మరి అదేవిధంగా పట్టణ కార్యదర్శి సుదర్శన్ మీద అక్రమంగా కేసులు నమోదు చేయడం జరిగింది. తక్షణమే ఈ అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే నిరసన తెలియజేస్తే కేసులు పెడతారా? అంటే ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన తెలియజేసే హక్కు లేదా? మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాసనమండలి ఎన్నికల్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మేధావులు పట్టభద్రులకి ఎన్నికల్ని రాజకీయ పార్టీలు వదిలేస్తే ఎన్నికలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే ప్రచారం చేసుకొని వాళ్ళే గెలుస్తారు ఎవరో ఒకరు. అంతే తప్ప అధికార పార్టీ వాళ్ళే ఉండాలా? వాళ్ళే ఆ పార్టీ వాళ్ళే శాసనమండలికి మరి ఎన్నిక కావాలా? ప్రశ్నించే వాళ్ళే ఉండకూడదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లోన ఒక నియంత్రిత పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఖండిస్తూ రాబోయే కాలంలో ఈ ఇదే పద్ధతిలో ముందుకు పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కూడా, ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, గుణపాఠం చెప్తారని చెప్పుకునే సందర్భంగా